నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు వరికుంటపాడు కొండాపురం మండలాల్లో వందలు హెక్టార్లలో వేరుశనగ సాగు చేసి ఉంది. ఆరుగాలం కష్టించి శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు తడిసి ముద్దాయి. రైతుల పాలట శాపంగా మారింది. రైతులు రాత్రనక పగలనక సాగు చేసిన పంట చేతికి అందే సమయానికి ప్రకృతి కన్నెర చేసింది. ముఖ్యంగా మండల కేంద్రంలోని గణేష్పురం తమ్మిదపాడు రైతులు 70 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇటీవలే కురుస్తున్న వర్షం తాటికి మొత్తం కోసిపెట్టిన వేరుశనగ మొలకలు రావడంతో తీవ్ర నష్టాలలో కూరుకుపోవడంతో రైతన్నలు బాధలు వర్ణనాతీతంగా మారాయి. పెట్టుబడులు అధికమవుతున్న రైతులు ఆరుగాలం పండించడంలో సాహసోపేతంగా చేస్తారు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు కత్తి మీద సాములో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఛిద్రమవుతుంటే కన్నీళ్లు ఆగడం లేదని రైతన్నలు వాపోతున్నారు. ప్రభుత్వాలు సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇంచుమించులో నాకు 3.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. దీనికి ఏదన్నా ప్రభుత్వం ఏమన్నా సహకరించి ఏదన్నా పెట్టుబడులు ఏమన్నా చేస్తారా? చిల్లర తడిసిపోయింది. కాయ పనికి వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఇంకా అంతా బూజు పెట్టిపోయింది. ఇంకా ఏమో ఇంకా బెరగాళ్ళు వస్తే ఎంత కొనేది లేనిది. ఇంకా అంతా వాళ్ళిష్టం అది. ఇక మన చేతుల్లో ఏం లేదు. దాని మీద ఏదైనా ప్రభుత్వం కూడా ఏదైనా సహకరిస్తే గిట్టును పడతాం. మామూలుగా ఏముంది 25 బస్తాలు 30 బస్తాలు లోపలికే వచ్చింది. 45 బస్తాల దాకా వస్తుంది. ఏమున్నాయి ఇంకా రేపు మిల్లర్కే వేస్తే కానీ తెలియదు. అయ్యి అంతా మొక్క వచ్చేసింది. ఏమన్నా వేస్తే ఏమన్నా 10-20 బస్తాలు ఎకరమైనా రావాల్సి ఉన్నదే కానీ అంతా మొక్క వచ్చేసింది. ఎకరాకి ఎంత పెట్టుబడి అవుద్ది? అవుద్ది 45,000 దాకా అవుద్ది. మొత్తం ఇప్పుడు మీ పెట్టుబడి అంతా? పెట్టుబడి ఇంచుమించులో 3.5 లక్షల పైన అయింది. మాకు ఏదన్నా పెట్టుబడి సాయం ఏదన్నా చేస్తారని కోరుతున్నాం.